हेलो फ्रेंड्स नमस्ते सिंपली विजय तेलुगु चैनल की स्वागत इवाल्टी वीडियो लो एंतो रुचिगा उंडे कंदिपच्चडी एला तयार चेसुकोवालो चूद्दाम। ई कंदिपच्चडिनी वेडिवेडि अन्नंलो नेय्यि वेसुकोनि कलुपुकु तिंटे चाला रुचिगा उंटुंदी। अलागे ई कंदिपच्चडि कलुपुकुन्न अन्नंलोकि तोटकूर पुलुसु गानि मुक्कल पुलुसु गानि नंचुकुंटे इंका रुचिगा उंटुंदी। इप्पुडु ई कंदिपच्चडि एला तयार चेसुकोवालो चूद्दाम। దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని అది వేడెక్కాక ఒక కప్పు కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి। స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కందిపప్పు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి। ఈ కందిపప్పు ఒక సగం వేగాక దీంట్లో ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి। అలాగే ఒక 10 ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి। ఈ కందిపప్పు కమ్మని వాసన వచ్చేదాకా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని అది చల్లారనివ్వాలి। బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఈ పప్పుని ఎండుమిర్చిని ముందు మెత్తగా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక దీంట్లో మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని కూడా వేసి మిక్సీ చేసుకోవాలి। అలాగే ఒక 7-8 వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి। దీంట్లో రుచికి సరిపడా salt కొద్దిగా పసుపు కూడా వేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ కలుపుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ కందిపచ్చడిలోకి పైపోపు పెట్టుకోవాలి। దీని కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కాక కొద్దిగా మినపప్పు ఆవాలు జీలకర్ర పోపులో వేసుకొని వేయించుకోవాలి। అవి వేగాక ఒక 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి। అవి కూడా వేగాక కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకొని పోపుని పచ్చడి మీద వేసుకోవాలి। మన ఛానల్ లో ఇంతకు ముందు కందిపొడి రెసిపీ కూడా అప్లోడ్ చేశాను। దాని లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। మీరు కూడా ఈ ఎంతో రుచికరమైన కందిపచ్చడిని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి। మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు చేరుతాయి। థాంక్యూ ఫర్ వాచింగ్।